ఇది రావాలి అక్కడ పెడతాం వాళ్ళ దగ్గర ఇది జాగ్రత్త వాళ్ళ ఆఫర్ తీసుకుంటారు చిప్ అయిపోయింది అది చిప్ చిప్ అయిపోయింది దీంట్లో Thank you.
Thank you.
వినన్న వినన్న రెడ్డి గారు రెడ్డి గారు అమ్మ రెడ్డి గారు
రాము కోటేశ్వరరావు మనవరాళ్ళు ఉన్నారంటూ ఏరి పిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లలు ఏదే ఖాళీ
నాది కోడి 100 రూపాయలు ఒకటి ఉంటుంది ఆల్బమ్ డబ్బులు పంపించేస్తా డబ్బులు పంపించేస్తా నాకు తెలుసు వాళ్ళు అంటే వన్ లాక్ ప్రోగ్రామ్ నాది తెలియదు వాసన ఉన్నాడు కదా వాసన చేస్తుంది నాకు తీసుకుంటున్నాను వాసన కచ్చి వాసన వాళ్ళు మూడులో పెళ్తారు నీకు చిన్న పనులు పెళ్ళి కొత్త 20 అంతా నాకు ఒక 5 రోజుల్లో 5-6 రోజులు నీకు అడ్వాన్స్ పెట్టారు సార్ ముందు నువ్వు పని చేస్తున్నా ఓకే రిపేర్ చేయాలి నాకు రాక రాక వచ్చిన ఓన్ ఆర్డర్ రిపేర్ చేయాలి సరే నేను చెప్తా కదా నీకు నేను కంటిన్యూ చేస్తాను నీకు నేను ఆ డబ్బులు కూడా వేయడాలి అదేం లేదు లేదంటే నేను నీకు ఏం చెప్పాలో నాకు అర్థం కాదు భయం వేస్తున్నాను బయట బయట వాళ్ళకి చెప్పేవాళ్ళు మనం కాబట్టి నా అనుకున్నా కదా నాకు చేస్తాను కానీ నెక్స్ట్ మంత్ త్రీ ఇయర్స్ చేస్తాను అవి కూడా ఇంకోటేనా అది వాళ్ళ నెంబర్ కస్టమర్స్ పెడతాను అంటే ఆయన ఈ నెంబర్ ఆయన కస్టమర్స్ పెడతా చూసినాలే కళ్యాణ్ చెప్పు నాకు ఇలా కావాలి చెప్పు చేస్తాడు ఆయన ఓకేనా మాట్లాడి చెప్పాను మన అదే చెప్పు నాకు నీకు ఎలాగా చెప్పు చేస్తాడు మనోడు మనోడు చెప్పగా తెలియదు ఇంకా నువ్వు చెప్పాలి ఇలా కావాలి చెప్పేస్తాడు అంతే వచ్చినా నీకు నెంబర్ ఎస్ఎంఎస్ పెట్టా కదా
చెప్పిన చేసే చేతుల ఉగ్రంజిల్లేను రావాలి
ప్లాన్ ఉందా? కోకోకోలా ప్లాన్ ఫుడ్కి వెళ్తే చేద్దామా? కొంచెం ముందుకెళ్తే నీకు లోపల హాస్పిటల్ ఉంటుంది, పట్టుకోవాలి. ఆ డౌన్ దగ్గర ఇంట్లో మాట్లాడతాడు కదా, అదే ఆయన అంటే రెండింటిదో ఉంటుంది అనుకుంటారు, థర్టీకి అయిపోతుంది.
సరే మీరు కూడా అదే బాబు మరి పోరకు వచ్చా ఆస్తులు ఇప్పుడు వచ్చా నిన్న ఎక్కడ బాబా నిన్న అమ్మాయిలు
మల్లిగడి చేయలేదు చేసి మల్లిగడి చేసాను మళ్ళీ బయటికి అంటారు కదా బాగానే నాలుగింటికి ఐదింటికి చేద్దామని చూసాం అయిపోతుంది మల్లిగడు వేస్తే మా మనం అడిగితే చెప్పినట్టు ఏదన్నాడు ఏదైనా మ్యాటర్ అడిగి ఏదైనా మ్యాటర్ దీని రోజు చేసామనుకో మన అడిగి అది ఏది చెప్పలేడు మనం అడిగితేనే ఆడు చేశాడా ఏం చేశాడా ఏంటి పరిస్థితి అడిగితే చెప్పలేడు మల్లిగడు బయట ఏమైనా వీళ్ళు ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పడు ఇంకా మనం అడిగితేనే ఎవరు చేశారు ఏంటి అసలు ఏం జరిగింది అంటే అప్పుడు చెప్తున్నాడు మరి ఏం మంత్రాలు
పన్ను తిరు ఉన్నాయా? ఎన్ని తీసేస్తున్నావు?
సంతోషం ఉంది ఉన్నారా అయితే అలాగే ఉన్నారు కంటిన్యూ చూస్తాను క్వశ్చన్ అసలు ఎవరో తగ్గలేదు ఎవరు ఉన్నారు ఈ టోటల్ ఫిక్స్ చేయడం అంటే చూసి నేను ఇది కలిసి వస్తాను ఇది ఆన్లైన్ కొంత ఉంటుంది అది లేకపోతే బాగా చూస్తున్నారు ఎవరు మొత్తం అమెరికాలో 11 మంది ఉన్నారు అమెరికాలో 11 మంది 18 మంది 16 అమెరికాలోనే ఎక్కువ ఉన్నారు మలేషియా కూడా 16 మంది ఉన్నారు అమెరికాలో ఇండియాలో కొడుతుంది అంటే రా దగ్గర రారు మద్రాస్ అని బొంబాయి అని ఢిల్లీ ఎవరు ఉన్నారు అనుకోండి ఎక్కడ ఒకటి పల్లెండి అంటే ఒకటి పల్లె అమెరికా అదే మన పేరు సన్లైవ్ సన్లైవ్ రాజు 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 ఇద్దరు బ్రదర్ సత్యం తెలుసా ఇద్దరు తెలుసు కన్ఫ్యూజ్ అయిపోయి ఆయన బాగుంది బాగుంది అవునా శ్రీనివాస రాజు శ్రీనివాస పొద్దున వచ్చినాయి ఇంకా మనీ వెళ్ళిపోయాడు అంతే ఇక్కడ అది చైర్మన్ మై తీసా ఎంతమంది వస్తున్నారు అమెరికాలో 16 మంది లైఫ్ లైఫ్ పెట్టిన వెళ్ళాలి సార్ స్ట్రీమ్ వందాలి సార్ సఫరింగ్ వెళ్తున్నా మామూలు వెళ్తున్నా సఫరింగ్ తీసుకుంటా టైం పడుతుంది మలేషియా ఒకరు వెళ్ళిపోదా బబరింగ్ పోదా అదే వాడితే ఎక్కువ నెట్ అయిపోతుంది ఒక చెక్ చేసుకోవడానికి ఒకటేమో బయట సీజీ అయిపోతుంది కదా
ఇప్పుడు చెప్పు ఏడు ఎగ్జామ్స్